వైఎస్ జగన్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి నిరుపేదలైన చిరు వ్యాపారస్తులకు 100 తోపుడు బండ్లను వితరణగా అందించారు. తమ ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకుని రేణిగుంట ముస్లిం మైనారిటీ నాయకులు సుబాన్ రాజా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫోటోలకు పాలాభిషేకం చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ మండల ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదీర్ మరియు టౌన్ ప్రెసిడెంట్ సుబాన్ రాజా మాట్లాడుతూ రేణిగుంట పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, నిరాశ్రయులకు, యాచకులకు బిఎపు మధుసూదన్ రెడ్డి, బిఎపు పవిత్రారెడ్డి ఆదర్శంతో అన్నదానం చేపట్టినట్లు తెలియజేశారు. మా ముస్లిం మైనార్టీస్ ఇక్కడ ఈ పొద్దు అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు. దీంట్లో మా మండల ప్రెసిడెంట్ అబ్దుల్ ఖదీర్, మా టౌన్ వైస్ ప్రెసిడెంట్ షబీర్ అహ్మద్, పంచాయత్ బోర్డు మెంబర్ ఇరానీ ఖాదర్, మండల జనరల్ సెక్రటరీ సయ్యద్ అలీ, పంచాయత్ బోర్డు మెంబర్ రుజువాను, నా యనకుండి ఈ విజయానికి, ఈ పాలాభిషేకం, ఈ అన్నదాన కార్యక్రమానికి నా యనకుండి నన్ను నడిపించినందుకు వాళ్ళందరికీ నా సలాములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కరోనా కష్టకాలంలో ఒక 100 మంది యాచకులకి, 100 మంది పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం ముస్లిం మైనార్టీస్ అందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది. జై జగన్. మధుసూదన్ రెడ్డి నాయకత్వం, మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం, పవిత్రమ్మ గారి నాయకత్వం, పవిత్రమ్మ గారి నాయకత్వం, మన ఎంపీ గురుమూర్తి గారి నాయకత్వం, మన ఎంపీ గురుమూర్తి గారి నాయకత్వం. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనారిటీ నాయకులు టౌన్ వైస్ ప్రెసిడెంట్ షబీర్, రేణిగుంట పట్టణ ప్రధాన కార్యదర్శి ఖాదర్, మండల కార్యదర్శి సయ్యద్ అలీ, సెక్రటరీ మహబూబ్ బాషా, వార్డు మెంబర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న పరిపూర్ణమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందజేసిన ప్రజలు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పరిపాలన ప్రతి పేదవారికి, ముస్లిం, క్రిస్టియన్, హిందూ సోదరులకు అవసరమైన వస్తువులను, పథకాలను అందిస్తూ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలు ఏకగ్రీవంగా పాలించిన నాయకుడు ఉన్నాడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని తెలియజేస్తున్నాం. రెండోది, ఆయన ప్రభుత్వంలో ఈరోజు మన శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మనకు ఎమ్మెల్యేగా దొరకడము మన కాళహస్తి నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుందని ఈరోజు మేము పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి పేద ప్రజలకు అతని కుమార్తె ఇద్దరు ప్రజల్లో ఉంటూ ప్రజలకు కావాల్సిన అవసరాలు, ఎలాంటి కష్టనష్టాలు రాకుండా ప్రజలను ఒక ఇంటికి పెద్ద కుమారులాగా మధుసూదన్ రెడ్డి పాలించడము ఈరోజు మేమెంతో గర్విస్తున్నాము. ఈరోజు మన బిఎపు మధుసూదన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు తోపుడు బండ్లు కాళహస్తి నియోజకవర్గంలో పేద ప్రజలకు 100 తోపుడు బండ్లు ఇవ్వడము ఇంతవరకు చరిత్రలో లేదు. ఇలాంటి రాజకీయ నాయకులు మేమెప్పుడు చూడలేదు. ఎప్పుడో మాటికో తూటికో సంవత్సరానికి ఒక్కసారి కనబడే ఎమ్మెల్యేలు చూశాము తప్ప, సంవత్సరానికి 36 రోజులు ప్రజల మధ్యలో ఉంటూ తన సొంత నిధులతో ప్రజలను సేవ చేస్తూ ప్రజలకు పరిపాలిస్తున్నటువంటి నాయకుడు ఈరోజు మా కళ్ళారా చూస్తున్నాము. ఇలాంటి ప్రభుత్వాన్నే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆయన కుమార్తె పవిత్రారెడ్డి గారికి రేణిగుంట ఇన్ఛార్జి ఇస్తూ ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని వెంటనే దాన్ని ఎలాంటి పనైనా అవలీలగా చేసి ప్రజల్లో మెప్పొందుతున్నటువంటి పవిత్రారెడ్డి గారికి మేము ఈ పత్రిక విలేకరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము రేణిగుంట మండలం ముస్లిం మైనార్టీస్ అందరూ కలిసి ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాము సుబాన్ రాజా గారి ఆధ్వర్యంలో.